హౌసింగ్ కు సంబంధించి మీరు చూసినటువంటి విషయం. మూడవది వచ్చేసి అగ్రికల్చర్ కు సంబంధించి, అగ్రికల్చర్ కు సంబంధించి మీరు చూడాల్సినవి మూడు అంశాలు ఉన్నాయి. సర్వైలెన్స్ ఆఫీసర్ గా నియమించబడ్డారో ఆ పర్సన్ తప్పనిసరిగా సోమవారము గురువారం ఈ రెండు రోజులు సచివాలయాన్ని సందర్శించి ఫీవర్ సర్వే అనేది ఏ విధంగా జరుగుతుంది, ఫీల్డ్ లెవెల్ లో వాలంటీర్ ఎఫెక్టివ్‌నెస్ ఉందా లేదా అనేది, మండల లెవెల్ సర్వైలెన్స్ ఆఫీసర్ సర్వేతో ఉన్నారు వారు మాత్రం సోమవారం గురువారం తప్పనిసరిగా సచివాలయానికి వెళ్ళాలి, అదే విధంగా ఆ రోజు ఫీల్డ్ లెవెల్ లో వాలంటీర్ తిరుగుతున్నారా లేదా అనేది ఆ రోజు పరిశీలించాలి. ఫీవర్ సర్వే అనేది చాలా కీలకమైనది. మండల లెవెల్ సర్వైలెన్స్ ఆఫీసర్ ను ఎస్పెషల్ గా నియమించింది ఫీవర్ సర్వే గురించి. అయితే ఎలాగో ఫీవర్ సర్వే కోసం సచివాలయానికి వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ డీటెయిల్ స్టేజ్ బిలో బేస్మెంట్ లెవెల్, తర్వాత బేస్మెంట్ లెవెల్ కు ఎన్ని హౌసెస్ వచ్చాయి, డివిజన్ లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతిరోజు కూడా నెలలో రెండు సార్లు కవర్ అయ్యే విధంగా ప్రతి మండలాన్ని సందర్శించాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నాగాయలంక మండలాన్ని సందర్శించి ఇక్కడ మండల లెవెల్ సర్వైలెన్స్ ఆఫీసర్స్, అదేవిధంగా కన్సర్న్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో అటు తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారితో పాటు ఇతర మండల లెవెల్ ఆఫీసర్స్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మనము ఫీవర్ సర్వే యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఫీవర్ సర్వే అనేది పటిష్టంగా జరుగుతుందా లేదా అనేది ఒకటి గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ అగ్రికల్చర్కి సంబంధించి సిసిఆర్సీ కార్డులు కానీ, సబ్సిడీ విత్తనాల యొక్క పంపిణీ కావచ్చు, సబ్సిడీ ఎరువులు కావచ్చు, అదేవిధంగా ఈ క్రాప్ యొక్క నమోదు ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను కూడా ఈరోజు గమనించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సచివాలయాల్లో ఈ యొక్క మండల సర్వైలెన్స్ ఆఫీసర్స్ ప్రతి సోమవారం మరియు గురువారం తప్పనిసరిగా సచివాలయాలను సందర్శించి ఆ సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల యొక్క పనితీరును పరిశీలించాలని, అదేవిధంగా వారు తప్పనిసరిగా విజిటర్స్ బుక్లో వారి యొక్క ఏవైతే గమనించారో గమనించినటువంటి అంశాలను నమోదు చేయాలని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది శంకుస్థాపనలు చేశారు, శంకుస్థాపనలు చేసిన తర్వాత ఎంతమంది బేస్మెంట్ లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారనే అంశాలను కూడా పరిశీలించమని వివరించడం జరిగింది. అలాగే అదేవిధంగా ఈ యొక్క ఫీవర్ సర్వేలో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క వివరాలను సంబంధిత ఏఎన్ఎం తన రిజిస్టర్లో నమోదు చేసుకోవడంతో పాటుగా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఇంటి వద్దకు వెళ్ళి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వరుసగా 14 రోజుల పాటు పరిశీలించి వారికి ఈ యొక్క హోమ్ ఐసోలేషన్ కిట్ను కూడా అందజేయాలని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఏవైతే మండల సర్వైలెన్స్ ఆఫీసర్స్ ప్రతి వారము సోమ మరియు గురువారాల్లో సచివాలయానికి వెళ్ళినప్పుడు ఏవైతే వారు గమనించాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండల్ సర్వైలెన్స్ ఆఫీసర్స్తో పాటు ప్రతి గురువారం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఆ యొక్క మండలంలో ఉన్నటువంటి సచివాలయాలన్నింటినీ సందర్శించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేశాము. ఈ విధంగా మొత్తం మండల్ సర్వైలెన్స్ ఆఫీసర్స్ నుంచి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వారి యొక్క సమస్యలను కూడా మేము తీసుకొని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.